चित्तूर जिल्ला पलमनेरु नियोजकवर्गम वीकोट मंडल तहसीलदार रवि मंडल प्रजलकु कोविड वैक्सीन प्रजलु ये विधंगा तीसुकोवालनि अंशंपै अवगाहन कल्पिंचारु। అదే విధంగా ప్రజలు కూడా ఈ కరోనా మహమ్మారి నుండి రక్షించుకోవడానికి ముందుగా ప్రభుత్వాలు సూచించిన విధంగా వాక్సిన్ తీసుకోవాలని కోరారు। ఈ వాక్సిన్ కు సంబంధించిన విధి విధానాలను సూచించారు। అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సందేశం ఇచ్చారు। మండలంలోని ప్రతి ఒక్కరూ ఈ కోవిడ్ వాక్సిన్ ను తీసుకోవాలని కోరారు। టీడీపీ పరిపాలనలో ఉన్నది కంచుకోటకి నిలయంగా ఉన్నది। ఈ కంచుకోట ఉన్న దాన్ని మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు మన పెదరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మన ఎంకే గోడు కష్టార్జితంతో మన కుమారుల పంచాయతీని బద్దలు కొట్టి ఎమ్మెల్యేగా గెలుపొందినాడు। ఆ ఎమ్మెల్యేగా గెలుపొందుతూ అతను ఒకరే కాకుండా అతని అడుగుజాడల్లో నడిచే వాళ్ళు అందరికీ కూడా పోస్టింగ్లు ఇస్తూ ప్రతి ఒక్క పంచాయతీని ప్రతి ఒక్క మండలాన్ని ప్రతి ఒక్క విలేజ్ని డెవలప్మెంట్ కింద తీసుకొని వస్తున్నాడు। అదేవిధంగా మన కుమార్పూర్ పంచాయతీలో నన్ను గుర్తించి మా కుమార్పూర్ పంచాయతీ మన గస్తంపల్లి గ్రామము నన్ను గుర్తించి మార్కెట్ ఆర్ఎంసి మార్కెట్ కమిటీ గేట్ డైరెక్టర్గా చేసినాడు। ఇదే విధంగా సర్పంచ్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి ఎంపీటీసీ గారికి కావాలి ఎంపీటీసీ గారికి మన పంచాయత్ సలహాదారు అయిన గోస్వామి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను 8-9 సంవత్సరాలు ఇంకా కుమారవర్తుల్ని పంచాయతీ కన్వీనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది। ఎల్లవేళ పార్టీ కోసమే పనిచేసినాం, పార్టీ కృషి చేసినాం। మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రానికి మన జిల్లాకి మన నియోజకవర్గానికి మన మండలానికి మన వీకోటకి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన ఎమ్మెల్యే ఎంటే గోడ్ గారు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో 9 నవరత్నాల కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక మహిళకి ప్రతి ఒక ఇంటికి ప్రతి ఒక రైతుకి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు చాలా ఫలితాలు ఇచ్చాయి కాబట్టి పంచాయతీ ప్రజలకు అందరికీ నా చేతులు ఎత్తి నమస్కరిస్తాను। ఎందుకంటే మన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మన ఎమ్మెల్యే గారు పలమనేరు ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీ ఎన్ వెంకటే గౌడ్ గారి ఆశీస్సులతో వారి పాలన చూసి వారి ఆశీస్సులతో నేను ఈరోజు కుమారపల్లి పంచాయతీ గ్రామ ప్రజల పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైనా కాబట్టి మన ఇంతవరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చూసి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలుపరుస్తున్నారు కాబట్టి మన ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే లేవు। ఈ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేపట్టిన ఈ 22 నెలల కాలంలో ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోయినా మన సర్పంచ్ వార్డు మెంబర్స్ లేకపోయినా మన కుమారపల్లి గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది ప్రత్యేకంగా ఏమి వాళ్ళైతే టైం 5 గంటలు కావచ్చు, 9 నైట్ 9 గంటలు కావచ్చు, ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందుండి నడిపించినారు।